పూజిలో నవ్యాంధ్ర సృష్టికర్త ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేసే నాయకుడు రాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన భవిష్యత్తు తరాల నాయకుడు లోకేష్ బాబు గారికి అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెం నాయుడు గారికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహులన్న గారికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు అభివందనాలు తెలియజేస్తూ ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలను నిర్వీర్యం చేసే కార్యక్రమం మొదటి రోజు నుంచి చేసే కార్యక్రమం చేపట్టింది కుల సంఘాల మీద దాడులు చేశారు ప్రైవేట్ ఆస్తుల మీద దాడి చేశారు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద కూడా దాడులు చేశారు కానీ ఈ రాష్ట్రంలో చట్టం అనేది దాడులు చేసినటువంటి వాళ్ళ దాడులు చేపించుకున్నటువంటి వాళ్ళ మీదకే చట్టం వస్తుంది కానీ దాడులు చేసిన వాళ్ళ జోలికి చట్టం పోదు అనేది ఈ రాష్ట్రంలో స్పష్టంగా అర్థమవుతోంది గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఒక రోజు మనం ఓటేసింటే 5 సంవత్సరాల పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే వరకు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ నుంచి చనిపోయిన తర్వాత చంద్రన్న బీమా వరకు మన కుటుంబాలను ఆదుకున్నటువంటి పరిస్థితిని మనం చూశాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశాం పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే వాళ్ళ వరకు ఇబ్బందులు పెట్టే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు ఇప్పుడు ఏకంగా చట్టాలను నిర్వీర్యం చేసి జగన్మోహన్ రెడ్డి గారి సొంత జాగీర్లాగా రాష్ట్రాన్ని ఇబ్బందులు ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు ఏ ఒక్కరి మీద దాడులు చేసినా ఎవరు ప్రభుత్వం మీద ఎదురు తిరిగేకి భయపడుతున్నటువంటి సందర్భంలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో 70 లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైనికులమై జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించి ఆ ప్రభుత్వాన్ని ఎదిరించి కార్యక్రమం మనం చేస్తున్నందుకు ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులకు పేరు పేరు నమస్కారాలు అభివందనాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా దానికి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పెట్టుకుంటే సాధ్యం కాదనే ఉద్దేశంతో మానసికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దొంగల కేసులు పెట్టి ఇన్న కార్యక్రమం మనం చూశాం సాక్షాత్తు 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉంది ఈ రాష్ట్రానికి సుదీర్ఘ సేవలు అందించినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి 30-40 వాహనాలు వేసుకొని దాడికి పోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డీజీపీ గారు అంటారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మాట్లాడేకెళ్లారు అంటారు అంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా అమలవుతుంది అనేది మనం అందరూ ఆలోచించాల్సిన అంశం ఒకవైపు 70 లక్షల తెలుగుదేశం పార్టీ కుటుంబం ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు నాయకుల మీద దాడి జరిగకపోతే ఈ రాష్ట్రంలో సామాన్యమైనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మనం అందరం ఆలోచన చేసుకోవాల్సిన అంశం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మొన్నేమో తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ కార్యాలయం పైన దాడి చేశారు పక్కనే డీజీపీ ఆఫీస్ ఉంది పూతవేట దూరంలో డీజీపీ ఆఫీస్ ఉంది ఇక్కడ దాడి జరుగుతా అంటే సాధ్యార్థ చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తే కూడా డీజీపీ గారు అటెండ్ చేయరంటే కేవలం పోలీసులు ప్రభుత్వం కుంభక్కై తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పని దాడి చేశారని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తున్నా ఇంతకుముందు పాతకాలంలో సామెత చెప్పే వాళ్ళు దొంగ పోలీస్ ఏకమయ్యాడని ఈరోజు ప్రభుత్వం పోలీస్ ఏకమై రాష్ట్రాన్ని నాశనం చేసే కార్యక్రమం చేస్తున్నారు దానికి అడ్డొచ్చినటువంటి తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలనే కార్యక్రమం చేస్తున్నారు ఇది పెద్ద ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నడుస్తున్నటువంటి పార్టీ మేమంతా క్రమశిక్షణగా సైనికులుగా ముందుకెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఎవరో మమ్మల్ని ఏం చేయలేరు నువ్వే ఇబ్బంది పడతావని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా నువ్వు ప్రజాస్వామ్యంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు అదే అంబేద్కర్ రాజ్యాంగాన్ని పూల దోసి నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తున్నారు దీనన్ని అడ్డుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి సారథ్యంలో అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా అధికారం లేకొచ్చినటువంటి ముఖ్యమంత్రి అదే అంబేద్కర్ రాజ్యాంగాన్ని దొంగలో దొక్కి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే కార్యక్రమం చేస్తున్నారు ఒకప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలని 18 గంటలు మన కోసం మన ప్రాంతం కోసం మన భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు కష్టపడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మంద ఆంధ్రప్రదేశ్ డ్రగ్ ఆంధ్రప్రదేశ్ చేస్తున్నారని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా ఇవన్నీ పోవాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజాస్వామ్యం బతకాలంటే
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ చెందాతోనే సాధ్యం కాబట్టి ఖచ్చితంగా మనం ఆ విధంగా చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి మదన వందనం చేస్తున్నాను।